తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అందరికీ అక్రిడిటేషన్లు, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తామని అధికారం చేపట్టిన ఏడాదిలోనే జర్నలిస్టుల సభలో హామీ ఇచ్చారని మహిపాల్ రెడ్డి అన్నారు. కానీ నాలుగేళ్లు దాటిపోతున్నా ఇంతవరకు అవేవి పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. ఎవ్వరికీ ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించి వెల్నెస్ సెంటర్లను మూసివేస్తున్నారని, కార్పొరేట్ వైద్యం అందరి ద్రాక్షగా మారుతుందని అన్నారు. అక్రిడిటేషన్లు చిన్న పత్రికలకు నిలిపివేసి ఇబ్బందులు సృష్టించారని వాపోయారు. వీటి పరిష్కారం కోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గాను ఈ నెల 28న సోమవారం హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జనతో పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి నిరసన ప్రదర్శన జరుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు అంగిరేకులు సాయిలు, మల్లెపూల లింబాద్రి సూర్యప్రకాష్ రెడ్డి, శేఖర్ దేవిదాస్, రాజ్ కుమార్, అహ్మద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ ఇచ్చినాయి, అక్రిడిటేషన్ ఇచ్చినాయి, ప్రొఫెషనల్ కమిటీస్ అన్ని కూడా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు కొంత కొలబెట్టింది ఏం లేదు. ఆ ఉన్నాయి ఏమని అడిగితే కూడా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఈరోజు ఉన్న వాటి సరిగ్గా లేవు, మేము ఇంకా భావిస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం అని ప్రకటించింది వాళ్ళే. మనం అడగలే ఆలోచన వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళే ఇస్తామని అనుకుంటున్నాం. మనం ఈరోజు ఏమని అడుగుతున్నాం, వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఉన్న పథకాలనే వాళ్ళు దాన్ని తిరగదోడు చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఏమడుతున్నాం అందరికీ వాళ్ళు.